కేసీఆర్ ఇచ్చిన డెడ్ లైన్ కు ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగించడం కేసీఆర్ కు చెంపపెట్టు లాంటిదని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. ఆర్టీసీ కార్మికులు వారి జీవితాలను ఫణంగా పెట్టి అసంఘటితమయ్యి నిలబడ్డందుకు అభినందిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా 5100 బస్సులను ఎలా ప్రైవేటీకరణ చేస్తారని విమర్శించారు. ప్రైవేటీకరణ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని అందులో భాగంగా ప్రైవేటీకరణ చేసే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ దిగిరాకపోతే మిలిటెంట్ ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 9న ఆర్టీసీ కార్మికుల జేఏసీ తీసుకున్న చెలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి అన్ని పార్టీలతో పాటు ప్రజా సంఘాలు ప్రజలు సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పోటు రంగారావు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఇచ్చిన డెడ్ లైన్ కు ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగించడం కేసీఆర్ కు చెంపపెట్టు లాంటిదని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. ఆర్టీసీ కార్మికులు వారి జీవితాలను ఫణంగా పెట్టి అసంఘటితమయ్యి నిలబడ్డందుకు అభినందిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా 5100 బస్సులను ఎలా ప్రైవేటీకరణ చేస్తారని విమర్శించారు. ప్రైవేటీకరణ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని అందులో భాగంగా ప్రైవేటీకరణ చేసే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ దిగిరాకపోతే మిలిటెంట్ ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 9న ఆర్టీసీ కార్మికుల జేఏసీ తీసుకున్న చెలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి అన్ని పార్టీలతో పాటు ప్రజా సంఘాలు ప్రజలు సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పోటు రంగారావు మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ జేఏసీ రాజకీయ పార్టీల జేఏసీ పిలుపునిచ్చినాయి. ఇందులో వామపక్ష పార్టీల కార్యకర్తలు కూడా చురుగ్గా పాల్గొనాలని చెప్పి నిర్ణయించినాయి. అది జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంతేగా ఈరోజు నుంచి ఆర్టీసీ బస్సులు ఆపు, మొత్తం బయటికి వెళ్ళనియకుండా చేసేటువంటి కార్యక్రమం చేయాలనేటువంటిది, అరెస్టులకు కూడా భయపడకుండా చేయాలనేటువంటిది, ఇప్పటిదాకా శాంతియుతంగా పక్కన దీక్షలు చేశారు, అంటే సమ్మెను ఉధృతం చేయాలనేటువంటిది నిర్ణయం జరిగింది. అదొకటి. అట్లాగే రేపు ప్రజా సంఘాలు అన్ని పార్టీల ప్రజా సంఘాలు కలిసి ఉమ్మడిగా ప్రదర్శనలు చేయాలనేటువంటిది ఒక నిర్ణయం జరిగింది స్టేట్ వైడ్గా. కాబట్టి ప్రజలు కూడా, తెలంగాణ ప్రజలు కూడా అందరూ సహకరించి ఆర్టీసీ కార్మికుల సమ్మె విజయవంతానికి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, అదేవిధంగా ఇవాళ రేపట్లు ఢిల్లీలో కూడా అపాయింట్మెంట్ తీసుకుని చెలో ఢిల్లీ అంటే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల్ని రాష్ట్రపతిని కూడా కలవాలని నిర్ణయం చేయడం జరిగింది. ఇది ప్రస్తుతానికి నిర్ణయించినటువంటి కార్యక్రమాలు. ఆ తర్వాత కూడా ఈ ఉద్యమాన్ని గవర్నమెంట్ దిగి పరిష్కరించేంత వరకు మిలిటెంట్గా నడపాలనేటువంటిది పార్టీలు నిర్ణయించింది. ఓకే బ్రదర్, ఆయన ప్రశ్నలు ఉంటాడు. అన్ని పార్టీలు ఆర్టీసీ జేఏసీ ప్లస్ రాజకీయ పార్టీలు, అంటే లెఫ్ట్ అండ్ కాంగ్రెస్ బీజేపీతో సహా టీడీపీ కూడా. ఢిల్లీది అపాయింట్మెంట్కి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఏళ్ళలో రేపు ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళకూడదు. దాదాపు ఇవాళ తెలుస్తుంది, చర్చ జరగటం అనేటువంటిది సరికాదు. విజయారెడ్డిని ఒక బాధితుడు హత్య చేసిందంటే అది ప్రభుత్వం మీద, ప్రభుత్వాన్ని హత్య చేసినట్టుగా, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసినట్టుగా చూడాలని చెప్పి మా పార్టీ భావిస్తుంది. ఆ విధంగా అనేక మంది రైతులు ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకుంటారు, అప్పుల పాలయ్యి పంటలు ఖరాబయ్యి ఒక రకంగా సమాజంలో ఇవాళ ఒక పెద్ద సమస్యగా ముందుకు వచ్చినటువంటి స్థితి అనేది ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే భూముల క్రమబద్ధీకరణ పేరుతోటి తను ఏదైతే కొత్తగా ఈ మధ్య తీసుకున్నట్టు ఉందో అది ఒక రకంగా ఆ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంటు ఆ రికార్డులని సరిగ్గా కంప్యూటరీకరణలో కానివ్వండి, ఆ రికార్డుని సరి చేయడంలో కానివ్వండి, అనేక అవకతవకలు ఉండటంతో దాని యొక్క ప్రతిబింబంగానే ఆ విజయారెడ్డి సమస్య లేదా ఆ సురేష్ అనేటువంటి వాళ్ళ సమస్యగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రభుత్వ వైఫల్యం తప్ప విజయారెడ్డిని వ్యక్తిగతంగా చూడటము సురేష్ నిరసన తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కొత్తగా అయినటువంటి వాళ్ళకంటే నిరుద్యోగ రిజర్వ్ సైన్యం ఒకటి తయారు చేసి పెట్టారు ఈ ప్రభుత్వాలు. ఇలాంటి వాటిని ఇటు ఉద్యోగులను కానీ తర్వాత ఇట్లాంటి వాళ్ళని బెదిరించడానికి ఆ నిరుద్యోగ సైన్యాన్ని వాడుకునే దాంట్లో ఈ రిక్రూట్మెంట్లు చేయటం అనేటటువంటిది కూడా అది తీవ్రమైనటువంటి ఒక వర్గ ప్రజల మధ్య ఒక అలజడిని, ఒకరికొకరు పోటీ పెట్టేటటువంటి పద్ధతిని ఈ యొక్క ప్రభుత్వాలే ప్రోత్సహించడం అనేటువంటి చూస్తే ఆ నిరుద్యోగ రిజర్వ్ సైన్యాన్ని
ఇలాంటి ఉద్యమాలు అనర్చడానికి ఉపయోగించుకోవడానికి వాళ్ళు ఈ యొక్క దుష్టపన్నాగాలు చేస్తున్నటువంటిది కూడా కనపడతా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మనకి ఇప్పుడు తక్షణం మన జిల్లాలో ఎదురవుతున్నటువంటి సమస్య రైతాంగానికి సంబంధించినటువంటి సమస్య కూడా చాలా తీవ్రంగా ఉంది. ఈ సంవత్సరం వెనక వర్షాలు వచ్చినాయి, అనేక నష్టపోయారు, అనేక సార్లు విత్తనాలు పెట్టి తర్వాత అధిక వర్షాలు వచ్చినాయి. అధిక వర్షాల్లో పంటలు చాలా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. అంతా దాదాపు మనం చూస్తే మన ఖమ్మం జిల్లాలోనే ఒక 5,000 ఎకరాలు